मे पौरम मंत्री मे बूत मंत्री नन्न सवाल गोल्लपूडि ना ग्राम वे बूत माटा वीटन निरसन का रेप उदय पद गंटल के एंटी रामाराव गार दर नुना जगनमोहन रेडी गार टारा एवर टारो चको इवा माटा दुर्मार्ग व्याख्य की चंद्रबाबु नायडु गारिनि गानि तेलुगुदेशं पार्टी नायकुल्नि गानि ई पोरंबोकु मंत्रितो ई बूतुल मंत्रितो मीरु माट्लाडिस्ता उन्न ई माटलकु निरसनगा मी मंत्री चेसिन ఛాలెంజ్లకు निरसनगा आ व्याख्यलकु निरसनगा इवाळ रेपु उदयं 10 गंटलकि గొల్లపూడి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే కూర్చుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఛాలెంజ్ చేస్తున్నాను టచ్ చేయండి నేను అక్కడే కూర్చుంటాను మీరు వాగిన పిచ్చి వాగుళ్ళన్నిటి కూడా ప్రజలే సమాధానం చెప్తారు ప్రజల ముందే ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందే ఏ గ్రామంలో అయితే మీరు దుర్భాషలాడారు ఏ గ్రామంలో అయితే మీరు బాధ్యత లేకుండా మీ మంత్రులతో మీరు మాట్లాడిచారో ఆ గ్రామంలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే నేను కూర్చుంటాను నీ మంత్రికి దమ్ముందా ఈ ముఖ్యమంత్రికి దమ్ముందా ఈ ప్రభుత్వానికి దమ్ముందా నేను కూర్చొని ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరే నిరసన తెలియజేస్తాను సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఏంటి 150 విగ్రహాలు ముళ్ళు మీద దాడులు చేస్తే ఏం చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి గడిపిస్తున్నాడా పరిపాలన చేత కాకపోతే పక్క తప్పుకోండి 150 దేవాలయాల మీద దాడులు జరిగితే చిన్నగుడి రామతీర్థం చిన్నగుడి శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థం రాముడికి అపచారం జరిగితే మీ ముఖ్యమంత్రి 30వ తారీఖు విజయనగరం వెళ్ళి పైకి వెళ్ళే ధైర్యం లేక పారిపోయి వచ్చి తాడేపల్లిలో పడుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రామతీర్థానికి వెళ్తే ఇవాళ మీరు మమ్మల్ని పట్టుకొని బూతులు మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొండకి ఎవడన్న రోడ్డు మీద సవాల్ ఇసురుకుంటే ఆ సవాల్స్కి చర్చిలో లేకపోతే కొట్టుకుంటాకో చంద్రబాబు పర్మిషన్ ఇచ్చాడు ఈయన కోడి పందెల నేను నా ఫోన్ నెంబర్ చెప్పా వాడికి నేను ఫోన్ చేశా నా ఫోన్ ఎత్తర నువ్వు మగాడివి అయితే మన ఇద్దరం మాట్లాడుకుని నన్ను ఎక్కడ రమ్మంటే నేను అక్కడికి వస్తా లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు నేను పిలుస్తానని చెప్పా నీ ఎన్నికల మేనిఫెస్టో మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని వద్దాం లేకపోతే మీడియాలో వెళ్ళి కూర్చుందాం ఏ టీవీ అయినా నీ ఇష్టం నువ్వు చెప్పు చర్చిద్దాం నీ నాయకుడు మోసగాడో మా నాయకుడు మోసగాడో మేమేం చేసామో నువ్వేం చేసావో తేల్చుకుందాం సొల్లు వాగుడు నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే పడితే పూజ జరుగుద్ది నీకు ఇంటికి వచ్చి కొడతానని చెప్పా దానికే కట్టుబడి ఉన్నా ఏ పోలీసులు విజయవాడ మహానగరంలో ఒక సెంటర్లో పెడితే ఎట్టకు పోలీసులు వస్తారు మా నౌసారిస్టో చేస్తారు నేను బయటకు వచ్చేటువంటి కార్యక్రమం ఉండదు ఊరినే సొల్లు ప్రకల్పాలు పలికినట్టు ఉంటుందని చెప్పి సొల్లు మాటలు వద్దు నేను రాత్రి నుంచి నీకు 10 సార్లు ఫోన్ చేశా మీడియా వాళ్ళు ఉండగా ఫోన్ చేశా మన ఇద్దరం మాట్లాడుకుందాం పోనీ ఎక్కడో చెప్పు ప్లేస్ నేను వచ్చేస్తా ఒక్కడనే వస్తా నువ్వు ఒకటి వేరా ఎవడెవడకు బడితే పూజ చేస్తాడు ఎవడో షేపులు మారితే తేలుతుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా సరే మన మీడియా ఛానల్స్ దగ్గరికి నేను వస్తాను మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని మీ ఎన్నికల మేనిఫెస్టో పట్టుకురా మీ యాంకర్లో మీ ఉన్నటువంటి మీ స్టూడియోలోనే చర్చించుకుందాం ఎవడు మోసం చేశాడో ఎవడు మోసం చేయలేదో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాడుతున్నావు అక్కడే అదే డిబేట్లో మాట్లాడు నిన్ను కొట్టకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా కాబట్టి ఊరికి నేను జరగనటువంటి పనికి మళ్ళీ పోసుకోలేడని చెప్పేది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ కమిషనర్ ఒప్పుకోడు నేను ఆడ వెళ్ళి రోడ్డు మీద దిక్కు కొట్టుకుంటాము ఛాలెంజ్లు చేసుకుంటాం అంటే పోలీసు వాళ్ళు చూస్తూ కూర్చుంటారు ఈయన కోడి పందెల సంక్రాంతి పండగకి ఇవన్నీ అంతా సాగు తెలియని పేటలో ఇక్కడ నాయకుడు చంద్రబాబు ఒక ఎదవా ఇడు ఒక ఎదవా ఇద్దరు ఎదవలో కలిసి ఇటువంటి సాగు తెలియదు అట్లా నాకు ఫోన్ చేయి మన ఇద్దరమే తెలుసుకుందాం లేకపోతే మీడియా చెప్పు ఏ మీడియాకి రమ్మంటావు నేను వస్తా నీ మేనిఫెస్టో పట్టరా మా మేనిఫెస్టో పట్టరా వస్తా మీ నాయకుడు మోసగాడు మావాడు మోసగాడు మేము హామీలు నెరవేర్చాము మీ వాడు నెరవేర్చాడు నువ్వు నోటుకు వచ్చినట్టు ప్రెస్ మీట్లోనూ గొట్టాల ముందు మాట్లాడినట్టు నా ముందు మాట్లాడు నేను నీకు నిన్ను నిన్నేం చేస్తాను అక్కడే లైవ్ పబ్లిక్లో చూస్తారు కదా జరగనటువంటి ఛాలెంజ్లు బెంజ్ కంపెనీ దగ్గరికి రండి రైల్వే స్టేషన్కి రండి పోలీసులు కళ్ళు మూసి కూర్చుంటారా నువ్వు